విజయన్నా గెలుపు, విజయన్నా గెలుపు, విజయ సాయి రెడ్డి గెలుపు, ప్రజలందరి గెలుపు. నెల్లూరు జిల్లా అభివృద్ధికి మరో కొత్త మలుపురో. విజయన్నా గెలుపు, విజయ సాయి రెడ్డి గెలుపు, ప్రజలందరి గెలుపు. నెల్లూరు జిల్లా అభివృద్ధికి మరో కొత్త మలుపురో. విజయన్నా గెలుపు, విజయ సాయి రెడ్డి గెలుపు, ప్రజలందరి గెలుపు. నెల్లూరు జిల్లా అభివృద్ధికి మరో కొత్త మలుపురో. యువతకు వెన్నంటి ఉండి ముందు నడుపుతుంటడే రేపటి కవితై నూతన పాటలు వేస్తాడు. విజయన్నా గెలుపు, విజయ సాయి రెడ్డి గెలుపు, ప్రజలందరి గెలుపు. నెల్లూరు జిల్లా అభివృద్ధికి మరో కొత్త మలుపురో. విజయన్నా గెలుపు, విజయ సాయి రెడ్డి గెలుపు, ప్రజలందరి గెలుపు. నెల్లూరు జిల్లా అభివృద్ధికి మరో కొత్త మలుపురో. ప్రజల రుణం తీర్చాయి జన్మదాన దంతడే ప్రజాక్షేత్రముల సైన్యాన్ని నడిపేవాడు, రా అంటే రాజు కోసం నడిచేవాడు. సై అంటే సైన్యాన్ని నడిపేవాడు, రా అంటే రాజు కోసం నడిచేవాడు. సైరా విజయ సాయి రెడ్డి, సైరా విజయ సాయి రెడ్డి.
జగనన్నని వీటని నీడే అతడు, కష్టకాలంలో నిలిచిన తోడే అతడు. జగనన్నని వీటని నీడే అతడు, కష్టకాలంలో నిలిచిన తోడే అతడు. సైరా విజయ సాయి రెడ్డి, సైరా విజయ సాయి రెడ్డి. ఆయనే కోరనోడు, కార్యకర్తలతో నడుస్తాడు, అలు పెరగని అంకిత భావం చూపేవాడే అతడు. ఆయనే కోరనోడు, కార్యకర్తలతో నడుస్తాడు, అలు పెరగని అంకిత భావం చూపేవాడే. సైరా విజయ సాయి రెడ్డి, సైరా విజయ సాయి రెడ్డి. ఊపిరి పెట్టి పార్టీ జెండా పట్టి జగనన్నని మరోసారి రాజును చేసి, ఊపిరి పెట్టి పార్టీ జెండా పట్టి జగనన్నని మరోసారి రాజును చేసే చాణక్యుడే పట్టువదలని విక్రమార్కుడే. సైరా విజయ సాయి రెడ్డి, సైరా సాయి రెడ్డి, విజయ సాయి రెడ్డి. విజయ నా గెలుపు, విజయ నా గెలుపు, విజయ సాయి రెడ్డి గెలుపు, ప్రజలందరి గెలుపు.
అంటే సైన్యాన్ని నడిపేవాడు, రా అంటే రాజు కోసం నడిచేవాడు. సై అంటే సైన్యాన్ని నడిపేవాడు, రా అంటే రాజు కోసం నడిచేవాడు. సైరా విజయ సాయి రెడ్డి, సైరా విజయ సాయి రెడ్డి. జగనన్నని వీటని నీడే అతడు, కష్టకాలంలో నిలిచిన తోడే అతడు. జగనన్నని వీటని నీడే అతడు, కష్టకాలంలో నిలిచిన తోడే అతడు. సైరా విజయ సాయి రెడ్డి, సైరా విజయ సాయి రెడ్డి. ఆయనే కోరనోడు, కార్యకర్తలతో నడుస్తాడు. అలు పెరగని అంకిత భావం చూపేవాడే అతడు. ఆయనే కోరనోడు, కార్యకర్తలతో నడుస్తాడు. అలు పెరగని అంకిత భావం చూపేవాడే సైరా విజయ సాయి రెడ్డి, సైరా విజయ సాయి రెడ్డి. ఊపిరి పెట్టి పార్టీ జెండా పట్టి జగనన్నని మరోసారి రాజును చేసి, ఊపిరి పెట్టి పార్టీ జెండా పట్టి జగనన్నని మరోసారి రాజును చేసే చాణక్యుడే పట్టువదలని విక్రమార్కుడే. పాత్రికే మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నామినేషన్ పేపర్స్ నెల్లూరు పార్లమెంటు లోక్సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఫైల్ చేయడం జరిగింది. ఇది జీవితంలో, నా యొక్క జీవితంలో ఎన్నటికీ మరువలేనటువంటి దినంగా నేను భావిస్తూ ఉన్నాను. పుట్టి పెరిగినటువంటి నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో జీవితాంతం గుర్తుండిపోయే ఈ యొక్క ఈవెంట్ని గొప్ప సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. నెల్లూరు నేల తల్లి రుణం తీర్చుకునేటటువంటి భాగ్యం నాకు కల్పించినందుకు మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, శ్రీమతి భారతిరెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలతో ఆరంభమైనటువంటి నెల్లూరు పార్లమెంటు గడిచిన 72 సంవత్సరాల్లో ఎంతోమంది మహనీయులు, 10 మంది మహనీయులుని లోక్సభకు పంపించినటువంటి నెల్లూరు పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించడం నిజంగా నేను ఒక గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను. దీనికి నాకు సీటు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరొక్కసారి కోటి వందనాలతో నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా రాజకీయ దిగ్గజం, ఫస్ట్ మొట్టమొదటి రాజకీయ దిగ్గజం అయినటువంటి బెజవాడ రామచంద్రారెడ్డి గారితో మొదలైనటువంటి నెల్లూరు లోక్సభ ఎంపీల జాబితాలో నా పేరు కూడా చేరడానికి ఎనలేని ఆదరాభిమానాలతో సువర్ణావకాశం ఇస్తున్నటువంటి నెల్లూరు ప్రజలకి నేను జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేసుకుంటా ఉన్నాను. నా యొక్క చిరకాల కోరిక, మీ అందరి ఆశీస్సులతో, చల్లని దీవెలతో తప్పకుండా ఈ యొక్క తీరుతుందనని నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. 2009 నుంచి కాంగ్రెస్ నేతగా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా 2019 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రియతమ ఆత్మీయ సోదరులు అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నగారు, అడుగుజాడల్లో నేను ఈ ఎన్నికల్లో మీ అందరి మద్దతుతో
ఘన విజయం సాధిస్తానన్నటువంటి విశ్వాసంతో నేనున్నాను. ఆధునిక ప్రజాతంత్ర భారతంలో అనేకమైనటువంటి పెద్దలు, ప్రముఖ రాజకీయ ధురంధరులు మాదిరిగానే నేను కూడా పార్లమెంటులో పెద్దల సభగా పేర్కొనేటటువంటి రాజ్యసభలో నా యొక్క బాల్యమిత్రుడు బీదా మస్తాన్ రావు గారితో పాటు ఎన్నికై 8 సంవత్సరాల పాటు దేశ రాష్ట్ర ప్రజల సేవలో నిమగ్నమైనటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. 2016 నుంచి రాజ్యసభకి కొన్నేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నేతగాను, నేను జూన్ నుంచి నెల్లూరు ఎంపీ కొత్త హోదాతో భారత పార్లమెంటులో లోక్సభలో ప్రవేశిస్తానన్నటువంటి ప్రగాఢ విశ్వాసంతో నేనున్నానన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఆడిటర్గా మొదలైనటువంటి నా యొక్క ప్రస్థానం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడానికి ఆ భగవంతుడి వల్ల గొప్ప అవకాశం పొందానన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇక నెల్లూరు ఎంపీ విజయసాయిరెడ్డి అనేటటువంటి ప్రజాస్వామిక హోదా కన్నా గొప్ప విషయం ఏదీ కాదనని, నెల్లూరు పార్లమెంటు జిల్లాలో ప్రజలకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలగడం అన్నటువంటిది జీవితంలో అత్యంత సంతోషకరమైనటువంటి విషయం అన్నటువంటిది తెలియజేస్తూ, ప్రజలందరి ఆశీస్సులతో అందరు అమూల్యమైనటువంటి ఓటుని కోరుకుంటూ లోక్సభలో ప్రవేశించాలన్నటువంటి ఆశతో నేను ఈ యొక్క లోక్సభ నామినేషన్ పేపర్స్ ఫైల్ చేయడం జరిగింది. ధన్యవాదాలు.